ఒక వ్యక్తి తనను నలుగురు గుర్తించాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ చుట్టూ ఉన్న 10 మంది చూపు తమపైనే ఉండాలని కోరుకుంటే అది అత్యాశ అవుతుంది. ఎందుకంటే 10 మందిలో ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. అంతేగాక అందరూ తమను దైవంలా భావించాలని కోరుకోవడం కూడా సరికాదు. నలుగురికి మంచి చేసి అలా కోరుకోవడము తప్పేమీ కాదు, కానీ అడ్డదారిలో అందరినీ తమ వైపునకు తిప్పుకునే నియంతలా ఎదగాలనుకోవడం కోరుకున్న వారికి సైతం శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలను ఆకర్షించి గద్దెనెక్కడం మామూలే అయినా, అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత యథేచ్ఛగా ప్రవర్తిస్తామంటే కుదరదు. మొదట్లో ప్రజలు గమనించలేకపోయినా ఆ తర్వాత వారు ఆ నియంతృత్వ ధోరణిని భరించలేరు, సహించలేరు. పైగా మనది ప్రజాస్వామ్యం, ప్రజలు తమకు మేలు చేసేవారికే పట్టం కడతారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అధికార పీఠంపై ఉన్నవారు కేవలం ఇవాల్టి గురించి మాత్రమే ఆలోచించకూడదు. భావితరాలు కూడా ఉన్నతంగా జీవించేందుకు కావలసిన వనరులను వసతులను ఇప్పటి నుండే సమకూర్చే ఆలోచనలు చేయాలి. అందుకు రాజకీయ నాయకులకు ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ లేక కేవలం ఇవాళ అది కూడా తమ పబ్బాన్ని గడుపుకుని నియంతృత్వ పోకడలతో సాగేవారిని ప్రజలు ఎప్పటికైనా ఓడిస్తారు. నియంతృత్వ పోకడలు వ్యక్తులతో మొదలై వ్యవస్థంతా పాకి నాశనం చేస్తాయి. ఇందులో కేవలం అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలనే అధికార కాంక్ష తప్ప ప్రేమానురాగాలకు పాజిటివ్ దృక్పథానికి తావుండదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి ఇది చాలా కాలం క్రితమే విదేశాల్లో మొదలై వ్యవస్థను నాశనం చేసిన సంఘటనలుగా చరిత్రలో నిలిచిపోయిన మానసిక రుగ్మత. వినడానికి కాస్త వింతగా కొత్తగా అనిపించవచ్చు, కానీ నూటికి 100 పాళ్ళు నిజం. దీన్నే నార్సీ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. ఇది ఉన్నవారికి రక్త సంబంధం ఉన్నవారిపై సైతం ప్రేమ అనేది ఉండదు. చిరునవ్వు నటిస్తారు, మనస్ఫూర్తిగా నవ్వరు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్నే నిజంగా చెలామణి చేస్తూ తమ ఈగో కోసం బతుకుతూ అందరినీ తమ డైహార్డ్ ఫ్యాన్స్గా మార్చుకుంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ నార్సీ పర్సనాలిటీ డిజార్డర్ అధికారాన్ని అమలు చేసే వర్గాల్లోనైనా ఉండి ఉండాలి, లేదా ప్రధానమైన నాయకుల్లోనైనా ఉండాలి. ఈ నార్సీ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవారు అమాయకులైన యువకులు, వయసు మళ్లిన వారిని టార్గెట్ చేసుకుంటారు. వారికి తాము తప్ప మరో ప్రపంచం లేదనే పరిస్థితిని సృష్టిస్తారు. ఈ నార్సీ పర్సనాలిటీ డిజార్డర్ గల వారిని మనం చరిత్రలో నుండి చూసుకుంటే, జర్మనీని నాశనం చేసిన హిట్లర్, అమెరికాలో ట్విన్స్ టవర్స్ని కూల్చిన ఒసామా బిన్ లాదెన్, తాలిబన్లు, కిమ్ మొదలైన వారంతా ఈ కోవకు చెందుతారు. కిమ్ వయసు మీరిన ఆడవాళ్లతో, "అమ్మ, మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తున్నారనగానే వారు ఆ నాటకాన్ని నమ్మేశారు. అతడు దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా చేశాడు." ఇక వైసీపీ విషయానికొస్తే, 5 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అభివృద్ధికి ప్రజాసేవకు కించిత్ కూడా ప్రాధాన్యం ఇవ్వకుండా రాష్ట్రంలో ఉన్న కంపెనీలను తరిమేయడం, యథేచ్ఛగా ఇసుక మాఫియాకు పాల్పడడం ఈ నార్సీ విధానానికి నిలువెత్తు నిదర్శనం. ఇందులో కేవలం తాము బాగుకోవడం మాత్రమే కనిపించదు, వ్యవస్థను నాశనం చేసి ఆనందించే శాడిజం కనిపిస్తుంది. వాలంటీర్ల వ్యవస్థను ఒకసారి గమనిస్తే, పెద్ద చదువులు చదువుకున్నవారు సైతం దిక్కులేక ఆ ఉద్యోగాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ఏవైనా మంచి కంపెనీలు ఉండి తమ చదువులకు తగిన ఉద్యోగాలు చేసుకుంటూ బతికే పరిస్థితే ఉంటే గనక వాలంటీర్ల వ్యవస్థను ఎవరూ పట్టించుకునేవారు కాదనే చెప్పాలి. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఒకవేళ అదే పూర్తయితే గనక కృష్ణానదీ జలాల వినియోగంతో రాయలసీమ సస్యశ్యామలమై కళకళలాడేది. కానీ అలా చేస్తే గనక రాయలసీమ ప్రజలకు కృష్ణా గుంటూరు ప్రాంతాలపై ప్రేమ కలుగుతుంది. అందుకే రాజధానిని గోదావరిలోనే ఏర్పాటు చేసుకుంటున్నారనే ద్వేషాన్ని రాయలసీమ ప్రజల్లో నింపేందుకే ఈ కుట్ర. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ నాయకులు పూటకో మాట మార్చిన వీడియోలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించక ఉచిత పథకాలతో అందరి దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నాల్లోనే 5 ఏళ్లు కాలయాపన చేసింది వైసీపీ. అలాగే ఇళ్ళు ఇస్తున్నామని ఆశ చూపి ఎక్కడో స్లమ్ ఏరియాల్లో ఇవ్వడం కూడా శాడిజానికి పరాకాష్ఠగానే చెప్పాలి. కుటుంబాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి ఆనందించడం శాడిస్టిక్ బిహేవియర్. ఇందుకు ఉదాహరణగా ముద్రగడ ఇంట్లో తండ్రి కూతుళ్లను వేరు చేయడం, అంబటి రాంబాబు ఇంట్లో మామ అల్లుళ్లను విడగొట్టడం, దేవినేని అవినాష్ ఇంట్లో అక్కాతమ్ముళ్లను వేరు చేయడం, రాష్ట్రంలో కులాలు, సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టడం కూడా ఈ నార్సీ పర్సనాలిటీ డిజార్డర్లో భాగమే. సుదీర్ఘకాలం రాజకీయవేత్తగా సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన నారా చంద్రబాబు నాయుడుపై అనునిత్యం అనుచిత వ్యాఖ్యలు చేయడమే గాక ఆ మధ్య ఆయన సతీమణిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది తట్టుకోలేకపోయిన ఆయన ప్రెస్ మీట్లో కంటతడి పెట్టగా ఎదుటివారు బాధపడితే ఆనందించే శాడిస్టిక్ బిహేవియర్తో ఆయన కంటతడి పెట్టిన వీడియోలను పదే పదే చూపిస్తూ నవ్వుతూ ఏడుస్తున్నట్టుగా నటించారనడం రాక్షసానందానికి తారాస్థాయి అనే చెప్పాలి. సైకోటిక్ బిహేవియర్, శాడిస్టిక్ బిహేవియర్, యాంటీ సోషల్ బిహేవియర్, ఈ 3 కలిసినదే
నార్సీ విధానానికి ప్రతీక. అయితే మరో ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. అధికారానికి ముందు అండదండలుగా నిలిచిన తల్లిని చెల్లిని సైతం అధికార పీఠాన్ని అలంకరించిన తర్వాత పక్కన పెట్టడమే గాక సొంత చెల్లి ధరించిన చీర గురించి కామెంట్ చేయడం లాంటి సంఘటనలు విస్మయాన్ని కలిగిస్తాయి. గత ప్రభుత్వం ప్లాన్ చేసిన అమరావతిని నామరూపాలు లేకుండా చేయాలనుకోవడం, మూడు రాజధానులంటూ కాలయాపన చేసి 5 ఏళ్లుగా అసలు రాజధానే లేకుండా పాలనను కొనసాగించడం లాంటివి అనాలోచిత నిర్ణయాలకు ప్రతిరూపాలు. ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టుగా భావితరాలు బాగుండాలంటే మరిన్ని పరిశ్రమలు నెలకొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటిపైన దృష్టి కేంద్రీకరిస్తే ప్రస్తుతం యువత తమ విద్యార్హతకు తగిన విధంగా జీవించడమే కాక బంగారు భవిత కూడా సాధ్యమవుతుంది. ఇక నవరత్నాల్లో భాగంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లడుగుతామని చెప్పి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే బ్రాండ్లతో విచ్చలవిడిగా ప్రభుత్వమే మద్యం అమ్మకాల్ని కొనసాగించడం అరాచక పాలనకు పరాకాష్ట. ప్రజలకు మేలు చేసి ఓట్లడగడం, అధికారాన్ని ఆశించడం న్యాయమైన పద్ధతి. కానీ దేంట్లోనూ మేలు చేయకపోగా ప్రతిదానికి ప్రతిపక్షాలనే కుట్రదారుల్ని చేసి తాము చేసిందే కరెక్ట్ అని వాదించడం కూడా నార్సీ పర్సనాలిటీ డిజార్డర్నే చెప్పాలి. ఈ విధానాలకు ప్రజలే స్వస్తి పలకాలి. చూశారుగా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.